Good morning, Vestige. So in part 1, part 2 ki continuation video part 3 evaraina chudakapothe chudandi. So nenu indulo rendittlo oka atta mukka isukuntunnanu oka danlo aggregate kalapanadi oka danlo aggregate kalipinadi ee roju nenu cheyabothunna video ni chaala chaala mukhyamu prati raithiki ardham avatam valla raithuku entho meelu jarugutundi deeni valla ప్రతి రైతుకి పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది ఏ విధంగా అనేది మీకు అర్థమవుతుంది కొద్దిసేపట్లో చూడండి అగ్రేడెడ్ కలపందేమో అదే విధంగా ఉంది అగ్రేడెడ్ కలిపింది మాత్రం చూడండి ఎలా మొత్తం తడిసిపోతుందో అదే విధంగా మనం ఏసీ ఎరువులు కానివ్వండి ఏదైనా కానివ్వండి నీరు కట్టినా కూడా భూమికి ఏమాత్రము ఎక్కువ పట్టదు ఈరోజు మనం నీళ్ళు కడితే మళ్ళీ రెండు రోజుల్లో ఎంబడి భూమి ఆరిపోతుంది దానివల్ల చెట్టుకు తేమ ఉండదు ఏముండదు అదేవిధంగా మీరు వేసే ఎరువులు కానివ్వండి భూమి మీద వేయటం వల్ల భూమి ఏమాత్రం సరిగా తీసుకు మీరు వేసే ఎరువులు 100%లో 75% మొత్తం వృధా అయిపోతుంది మీ కేవలం 25% మాత్రమే మొక్కకు పడుతుంది దీనివల్ల మిగతా మందు కట్ట వృధానే కదా దానివల్ల రైతు ఎంత అంటే అంత మందు కట్టలు వేయడం వల్ల చెట్టుకు మాత్రము బలం రాదు ఎంతో కొద్ది మాత్రమే పడుతుంది కాబట్టి మిగతా మందు అన్నది వేస్ట్ అయిపోతుంది కానీ మనం అగ్రేడెడ్ కలిపి వాడటం వల్ల ఒక రైతు 5 బస్తాలు వేస్తే ఇది కలపడం వల్ల 2.5 బస్తాలు వేసుకోవచ్చు పంట మొత్తంలో చూడండి అది మాత్రం అదే విధంగా ఉంది మనది మాత్రం వెంబటే వెళ్ళిపోయింది అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను ఇది చూడండి మొత్తం విప్పి చూపిస్తాను అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే భూమి మీద చల్లడం వల్ల భూమి గుల్లపడటం వల్ల మనం ఇచ్చే నీరు కానీ ఎరువు కానీ మొక్కకి సరైన సమయంలో అందుతుంది అదే మీరు వెస్టేజ్ అగ్రిగేటెడ్ కలపకుండా వేయటం వలన ఎరువులు కానివ్వండి నీరు కానివ్వండి నిల్వ ఉండదు అంటే మొక్కకి భూమికి నీరు పీల్చుకోదు దాని వలన మొక్కకి మీరు ఎక్కువ మొత్తంలో ఎరువులు ఇచ్చిన ఉపయోగం ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం భూమి గుల్లబారిందో అర్థమైందని అనుకుంటున్నాను ఇది చూద్దాం నేను ఒక్కనే కెమెరా పట్టుకొని తీస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది చూసారుగా ఇదైతే భూమి తడవలేదు మీరు ఇది గంట సేపు ఒకవేళ మీరు డెమో చేయాలనుకున్నా కూడా గంట సేపు పెట్టినా కూడా అది ఆ నీళ్ళల్లోకి పోదు ఇక్కడ మీరు నీరుని భూమి అనుకోండి అట్ట ముక్క అనేది మనం వేసే ఎరువులు కానివ్వండి ఏదైనా అనుకోండి ఓకేనా అది అగ్రిగేటెడ్తో కలిపితే ఎలా ఉంటుంది కలపకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను